కాంగ్రెస్ పై మోదీ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. దేశం కోసం గాంధీ కుటుంబం ఆస్తి ప్రాణత్యాగం చేసిందన్నారు. రాముడి విగ్రహం పెట్టడం కాదు, అలాంటి పాలన చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కృష్ణా నీటి సమస్యల్ని పరిష్కరించడం లేదన్నారు. పార్లమెంట్లో కృష్ణా నదీ జలాలపై నిర్ణయం తీసుకున్న తర్వాతే బీజేపీ ఓట్లు అడగాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామన్న కేసీఆర్ ప్రజలిచ్చిన తీర్పు అందరికీ తెలుసన్నారు జూపల్లి. రెండు రెండే అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులు జరిగింది, మరి ఏం చేస్తున్నారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే దళితులకు ఆదివాసులకు గొప్పగా చేసినట్టుగా చెప్తా ఉన్నారు. నేను ఒకటే బీజేపీ నాయకత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన మేలు ఏంది? కృష్ణా నదీ జలాల పైన పార్లమెంటుకు సర్వహక్కులు ఉన్నందుకే కదా మీరు మీరు గెలిచిన 2 మాసాలకే ఆనాడు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 7 మండలాలని పార్లమెంటులో బిల్లు పాస్ చేసి 7 మండలాలని సుమారుగా 200,000 ఎకరాలని దారాటం నిర్దేశించారు ఈనాటి ఆంధ్ర రాష్ట్రానికి. మరి తెలంగాణకు సంబంధించి మీరు గొప్పగా న్యాయం గురించి, పూర్వ బతుకుల గురించి గొప్పగా పరిపాలన చేస్తాం చెప్తున్నాం చెప్పుకునే మీరు, మరి ఈ కృష్ణా నది 68.5% తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంది, 14% ఉంది. ఆంధ్ర ప్రాంతంలో కేవలం 31.5%. ఎందుకు 10 సంవత్సరాలు ఈ అంశాన్ని దానిస్తా ఉన్నారు? ఎందుకు దీన్ని దాంచు? ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రం న్యాయం చేయలేదు? అంటే అసలు పక్కన పెట్టి కొట్లాడుకునే పరిస్థితి తీసుకొచ్చి మీ చేతి అధికారం పెట్టుకొని ఎందుకు ఇవ్వలేదు? మీ తెలంగాణ ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది మీకు? మీరు మతాల పేరు మీద చిచ్చు పెడుతూ దేశాన్ని ముక్కలు చేసే కార్యక్రమం చేస్తూ మళ్ళీ మీరే ఈ రోజున కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే అది కూడా కుటుంబ పాలన అంటా ఉన్నారు. మాటలకు చేసే పొంతన ఉండాలా? ఇప్పటికైనా బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో ఓట్లు అడగాలంటే మొట్టమొదటిగా కృష్ణా నదీ జలాల పైన మీరు తక్షణమే స్పందించి బిల్లు పెట్టి స్పెషల్ సెషన్ పెట్టి కృష్ణా నదిలో అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం, జాతీయ రాజ్యాంగం ప్రకారం నీటి వాటాలకు సంబంధించి పరివాహక ప్రాంతాన్ని ప్రామాణికంగా తీసుకుని 68.5% కేటాయిస్తూ 512 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రానికి మీరు కేటాయించినప్పుడే మీకు ఈ రాష్ట్రంలో ఈ ప్రజల యొక్క ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు ఉంది.